పవనన్న ప్రజా బాటలో భాగంగా 15వ రోజు మైపాడ్ రోడ్డులోని బాలకృష్ణ స్టోర్ వీధిలో ఈ యొక్క యాత్రని ఇంటింటి తీసుకొని వెళ్తా ఉన్నాం ఇక్కడ ఉండేటటువంటి మధ్యతరగతి కుటుంబీకులతో మాట్లాడుతా ఉంటే అనేకమైనటువంటి సమస్యలు మధ్యతరగతిలోనే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే పింఛన్లకి అర్హులైనా కూడా పింఛన్లు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేస్తున్నారు కరెంటు బిల్లులు పెంచి 300 యూనిట్లు దాటాయి మీరు ఎటువంటి అర్హులు కాదు అని చెప్పి చెప్తా ఉంటే మధ్యతరగతి కుటుంబీకులు వారి కష్టాన్ని బయటికి చెప్పుకోలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు ఈ ప్రజానికాన్ని మొత్తాన్ని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు సమాజం చాలా అడ్వాన్స్డ్ గా ఉంది ఫేస్బుక్ తెలుసా ట్విట్టర్ తెలుసా అని అడుగుతా ఉంటే అదేందయ్యా ఫేస్బుక్ అంటే అదేందయ్యా ట్విట్టర్ అంటే అని అంటా ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు తెలుసా అంటే పవన్ కళ్యాణ్ గారు మాకు తెలుసు అంటున్నారు కాబట్టి ఈ రోజు సమాజంలో గ్రౌండ్ లెవెల్లో సోషల్ మీడియా మీద అవగాహన లేని వారికి కూడా పవన్ కళ్యాణ్ గారు మహిళల యొక్క హృదయాల్లో ఓటర్ యొక్క హృదయాల్లో ప్రజల యొక్క హృదయాల్లో చేరుకున్నారు ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మాటిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాస్ గుర్తుని ఆశీర్వదిస్తా ఉన్నారు ఈరోజు నూనె సమస్యలు నూనె ఏ విధంగా పెరిగిపోయినాయి కూరగాయల ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయి గ్యాస్ ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయి కరెంటు ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయి నిత్యావసర సరుకులు ఏ విధంగా పెరిగిపోయినాయి ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా పెరిగిపోయినాయి ఎవరి స్థాయిలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క ప్రజలకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన ప్రతినిధులుగా మేము ఒక ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి కూడా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా హారతులు పడుతున్నారు అదేవిధంగా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క యాత్రని ఈ సంవత్సరం రోజుల పాటు జరిగేటటువంటి పవనన్న ప్రజాపాటలో భాగంగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుని వెళ్తాం ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తారు ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రభుత్వంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాం ఒక్క అవకాశాన్ని ఇస్తే రాష్ట్రాన్ని దోచేసేటటువంటి వ్యక్తి కాదు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్ర సమస్యలన్నీ తీర్చేసేటటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారు మన ఇంటి బిడ్డని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందరకు తీసుకుని వెళ్తా ఉన్నాం జై హింద్ రాతల్లి నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతూ ఉన్నాము ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది యూత్ అనేది పాలిటిక్స్లోకి రావాలా యూత్ అనేది ప్రతి ఒక్కరు సమాజానికి ఉపయోగపడాలా మీలాంటి మనలాంటి వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఎందుకంటే ప్రజలకు మంచి జరగాలి అంటే అందరూ కష్టపడాలా 19లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ రోజు అడిగాము అందరినీ ఆ రోజు పరిస్థితులు వేరు ఈరోజు పరిస్థితులు వేరు ప్రజల్లో ఆ చైతన్యం మార్పు కలిగింది మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని అమ్మకి చెప్పండి గాజు గ్లాస్ గుర్తు మీకు నేను చెప్పలేదు మీకు తెలుసు ఈసారి మాత్రం ఖచ్చితంగా మీ అన్నని ఆశీర్వదించండి వసంతల్లి మంచి ఫ్రెష్గా తీసుకెళ్తున్నారు బిర్యానీ అమ్మ పర్లేదు ఇస్తానమ్మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ నా పేరు కేతనరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ అందరూ ఆశీర్వాదం అడగతా వెళ్తా ఉన్నాం వస్తాం తల్లి మన అవసరం అమ్మా నా పేరు కేతనరెడ్డి వినోద్ రెడ్డి అమ్మ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటి తిరుగుతా ఉన్నాము మన ఇంటికి కూడా వస్తాము అందరూ ఆశీర్వాదం అడగతా ఉన్నాము వస్తాం